హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సండైరెక్ట్కు సంబంధించి మరొక అప్డేట్ మన ముందుకైతే వచ్చేది. సో ఇది ఏంటంటే, 30 డేస్ డియాక్టివ్ అయినటువంటి కస్టమర్స్కు 30 డేస్ ప్లస్ అంటే 30 రోజుల కన్నా ఎవరైతే పైబడి డియాక్టివ్లో ఉన్నారో, సో వాళ్ళకు మటుకు ఇది మంచి యూస్ఫుల్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఏంటంటే, ఈ ప్యాక్ పేరు మనకు వచ్చేసరికి ముందుగా చరుణ్ ప్యాక్ అన్నమాట. సో ఈ ప్యాక్లో మనకేంటంటే 30 రోజులు ఆ పైన 90 రోజులు ఆ పైన ఎవరైతే కస్టమర్లు డియాక్టివ్ అయి ఉంటారో వాళ్ళకు నార్మల్గా తెలుగు డిపిఓ అనేది మనకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫర్లో మనకు ఎలా అంటే, ఇక్కడ మనము తెలంగాణకు సంబంధించి అలాగే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఎవరైతే 30 రోజుల పైన డియాక్టివ్ అయి ఉంటారో కస్టమర్స్, సో వాళ్ళు 2 నెలలకు రీఛార్జు 332 రూపాయలతో డైరెక్ట్ టాపప్ చేసుకున్నట్లయితే ఇది 2 నెలలు ఫ్రీగా వస్తుంది. అలాగే ఇందులో మీకు తెలిసిన విషయం, జీ తెలుగు ఛానల్స్ ఉండవు. ఒకవేళ మీరు జీ తెలుగు కావాలనుకుంటే మళ్ళీ 24 రూపాయలు పెట్టి అడిషనల్గా రీఛార్జ్ చేసుకుని ఆ ప్యాక్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాగే వాళ్ళు 90 రోజుల పైన ఒకవేళ డియాక్టివ్ అయి ఉంటే, సో అదే ప్యాకే సేమ్ ప్యాకు 295 రూపాయలు పెట్టి మనం డైరెక్ట్గా రీఛార్జ్ చేసినట్టయితే, సో మనకు తెలుగు డిపిఓ అనేది మనకు ప్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏంటంటే, మనం నార్మల్గా డిపిఓ తెలుగు డిపిఓను నార్మల్గా మనకు వచ్చేసరికి 225 రూపాయలు అన్నమాట. సో ఇక్కడ 2 నెలలకు మనం రీఛార్జ్ చేసినట్లయితే 450 రూపాయలు అవుతుంది రీఛార్జు టోటలు. కానీ ఇక్కడ మనకు 30 రోజులు పైబడిన వాళ్ళు అయితే 332 చేస్తే అక్కడ మనకు దాదాపు ఎంతంటే 118 రూపాయలు 118 రూపాయలు సేవ్ అవుతుంది. అలాగే మనము 90 డేస్ ప్లస్ డియాక్టివ్ అయినటువంటి వారికైతే 295 అంటే మనకి ఇక్కడ సేవ్ అయ్యేది మనకు 155 రూపాయలు పూర్తిగా సేవ్ అవుతుంది. సో ఈ ప్యాక్స్ మనకు 3 స్టేట్స్కి అనేది అవైలబుల్లో ఇచ్చారు. అలాగే మనకు ఈ స్కీమ్స్ను ఎవరైతే రిటైలర్ కానీ డీలర్ ఉంటారో వాళ్ళు ఈ ప్యాక్ని యాక్టివేట్ చేసినట్టయితే నార్మల్గా 30 డేస్ చేసిన వాళ్ళకి 15 రూపాయలు, అలాగే 90 ప్లస్ డేస్ డియాక్టివ్ అయిన వారికి రీఛార్జ్ చేసినట్టయితే 20 రూపీస్ ఎక్స్ట్రా ఓటీఎఫ్ అనేది వాళ్ళకి అకౌంట్కి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. ఓకేనా? అలాగే ఈ ఆఫర్ మనకు లాస్ట్ దాదాపు 1 ఇయర్ కిందట మనకు హైడ్ అవ్వడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. కాకపోతే ఈ ప్యాక్ మనకు 6 మంత్స్కు 1 ఇయర్కి ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం అన్నమాట. కానీ జస్ట్ 2 మంత్స్ మట్టుకే ఇచ్చారు. ఓకేనా? సో దీంతో సర్దుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఇదే అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.